చెప్పాను కదా ఈ 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను. నేను తిరుపతిలో ఉన్నాను, వైన్ వాకర్కి వచ్చి ఏం చేస్తాను, 17 అయిన తర్వాత మాట్లాడుతున్నాను. ఆ రోజు పాటప్స్లో రాము తీసుకుని వెళ్ళాడండి లోకేష్ దగ్గరికి. అక్కడ మనం ఆ రోజు కలిసాం కదా, ఆ రోజు కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్, పెద్ద కలిసాం కదా. లోకేష్ దగ్గర తీసుకెళ్ళాడు. లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంత ముందు అన్నానే వాడు, ఇల్లు అక్కడ కూర్చోమ్మా, ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు. నా ఇంటికి సైకిల్ గురుండి వచ్చాడు సార్, నా ఇంటికి సైకిల్ గురుండి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను. అలా కాదు సార్, ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను, నాకు వాళ్ళు ఏం సాయం చేయద్దు. నాకు రావాలని ఒక మాట చెప్తే 3 కోట్లు ఇస్తారు, 6 కోట్లు కదా, 6 కోట్లు అది ఒక్క మాట. కేళనారాయణ ఒక్క మాట చెప్తే డబ్బు పోతే నేనేం చేయాలి నాకు తెలుసు, అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాచ్ చేస్తాను. ఏం చెప్తాడో సార్, ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ NTR ఘాట్లోను, నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్దయ్యని మాట ఇచ్చాడు. వీడేమో పలకరి లోకేష్ గారు ఎవడో చూసినట్టు, దొంగడో చూసినట్టు చూస్తున్నాడు. మరి అంత అన్యాయం సార్, అడికి ఎంత సర్వీస్ చేశాను అడు సార్. అలా కాదు సార్, మనిషిని మనిషిని కనీసం విలువ ఇవ్వాలి సార్. రోడ్ మీదకి వస్తాను సార్, ఫ్యామిలీతో రోడ్ మీదకి వస్తాను. రండి బాగున్నారా, నాకేదో తెలియదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.